fry khichdi. So, what are the ingredients? Groundnuts, oil, jeelakarra, kandipappu, carrot, curry leaves, chili powder, mustard seeds, biyam, potato, onion, salt. Okay, start chedam. Inka tarvata chaala vishayalu maatladukundam. Okay na? First cooker petteyali. My flame meeda. Three spoons of oil. It's a very healthy food. Tarvata koncham veedi gayaka. So veedi chedam. Antak mundu we'll find out about you. Yeah. So Pearl, munduga sir peru ki entamandi compliments icharu. Ekkada cheppina ade cheptaru Pearl. No, 3 times to 4 times adigestaru. Yeah. Pearl ena. Tarvata mutyam ani vallu cheptaru. Ever better peru amma nanna. ఇద్దరు కలిసి పెట్టారు. సో ముత్యం లాంటి ఒక అమ్మాయి పెట్టిందని పర్లను పెట్టినట్టున్నారు. నైస్. అంటే సీ ద వన్ థింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎవరికి లేని పేరు నీకు ఉందని చాలా ఆనందపడాలి ముందుగా. ఎందుకంటే నేమ్స్ అన్ని ఆబ్వియస్లీ క్లాష్ అవుతూ ఉంటాయి. ఒక్క నేమే ఎంతో మందికి ఉంటది, బట్ పర్ల్ అనే నేమ్ ఎవరికి ఉండదు. సో ఇన్ దట్ వే యూఆర్ రియలీ వెరీ లక్కీ. అండ్ సో అంటే జనరల్ గా ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నారా? ఫిజియోథెరపీ 4th year. ఆహా, ఫ్యూచర్ డాక్టర్? Nice. So people are getting a nice pretty doctor in future anamata. People must go crazy in future lo. Koncham slow chesaka but aavalu vesaddam. Yeah, actually chala healthy food and ippudu andaru diet conscious kabatti. Yeah. Chala takku oil lo manchi tasty food aitadi. Then little bit koncham jeelakarra. ఫిజియోథెరపీ చదువుకుంటూ కూడా యూఆర్ కుకింగ్ అంటే రియలీ అమేజింగ్ అని చెప్పాలి పర్ల్. నేను కర్రీ లీవ్స్, ఇది యాక్చువల్లీ హెల్దీ ఫుడ్, ఎందుకంటే ఆల్ ద వెజిటేబుల్స్, ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా అన్ని వేయచ్చు. ఓకే, మీకు స్పూన్ కావాలి? తర్వాత ఆన్ పొటాటోస్ ఏమో చిన్న సైజ్ పెద్ద సైజ్ డిపెండ్స్, వాళ్ళ ఎలా ఎవరికి ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఆనియన్స్, పసుపు వేయాలి. కలర్ కిచిడి అంటేనే కొంచెం పసుపు ఎక్కువ వేయాలి. ఓకే, సో దట్ చూడడానికి యాక్చువల్లీ బాగుంటుంది. చిల్లీ కొంచెం తక్కువ పెట్టిన డిపెండ్స్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేయచ్చు, తక్కువ వేస్తే యాక్చువల్లీ మంచిది. బికాస్ దిస్ ఇస్ డిన్నర్ టైంలో తింటే ఇట్స్ అన్ హెల్దీ, ఇట్ విల్ డైజెస్ట్ ఫాస్ట్. అందుకే నైట్ టైమ్స్లో ఎక్కువ తినవచ్చు కిచిడి. అన్ని కుక్ చేస్తారు. యాక్చువల్లీ నార్త్ ఇండియన్ కాబట్టి నార్త్ ఇండియన్ డిషెస్ కూడా వచ్చు, సౌత్ ఇండియన్ డిషెస్ కూడా. నేటివ్ అంటే యూ ఫ్రమ్ నార్త్ ఇండియా? గుజరాత్. గుజరాతీ అమ్మాయి వచ్చిందా? సో ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? 4 languages, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, గుజరాతీ. మా అందరి కోసం మంచిగా గుజరాత్ లో ఏదైనా సాంగ్ అలా ఏమైనా పాడొచ్చు కదా డిఫరెంట్ గా. అంటే మా గుజరాతీ లాంగ్వేజ్ పరిచయం లేదు కదా, సో గుజరాతీ అమ్మాయి ఇష్టం స్పెషల్ ఉండాలి ఎపిసోడ్ లో. గుజరాతీ సాంగ్స్ ఎక్కువ విన్నాను యాక్చువల్లీ. ఓకే, ఓన్లీ జస్ట్ నార్మల్ మదర్ టంగ్ అంతే కాబట్టి అంతే నేర్చుకో. సరే, అయితే డూ వన్ థింగ్, గుజరాత్ లో ఐ లవ్ రారండోయ్ వంటలు చేద్దామని చెప్పాలి. మనే జమ్వాను బో బనావ్ గమ్య చే. Means, come and నాకు ఇష్టం కా కుకింగ్ చేయడం అని.
నేనేం చెప్తున్నా అంటే మన ప్రోగ్రామ్ రారండోయ్ వంటలు చేద్దాం కదా, మన ప్రోగ్రామ్ పేరు ఐ లవ్ రారండోయ్ వంటలు చేద్దాం, అదే గుజరాతీ టైటిల్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ గుజరాతీ, అమేజింగ్. ఎప్పుడైతే కొంచెం బియ్యం వేసేవాళ్ళు. సో మమ్మీ డాడీతో ఎక్కువ కాన్వర్సేషన్ ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది? మమ్మీ డాడీతో గుజరాతీ. ఇక్కడ ఫ్రెండ్స్ తో తెలుగు. తెలుగు. ముస్లిమ్స్ ఫ్రెండ్స్ చాలా మంది హిందీ. ఇంకెవరైనా గుజరాతీ వాళ్ళు మళ్ళీ కనిపిస్తే వాళ్ళతో గుజరాతీ. గుజరాతీ. బియ్యం ఇంకా పప్పు రెండు ఒకటేసారి వేసేసి మంచిగా మిక్స్ చేసి. సో ఎప్పుడు సెటిల్ అయ్యారు ఇక్కడ? చిన్నప్పుడే. అవునా? వెన్ ఐ వాజ్ 7 మంత్స్. సో గుజరాతీ వంటలు వచ్చా బాగా? గుజరాతీ బాగా వచ్చు వంటలు. మా తెలుగు వంటకాలు ఎట్లున్నాయి? చాలా టేస్టీ, చాలా ఇష్టం. పులిహోర అండ్ సాంబార్ రసం చాలా ఇష్టం. వాటర్ వేసే. సరిపోయినట్టు సాల్ట్ వేసేస్తే లాస్ట్లో క్యారెట్ వేయాలి. యాక్చువల్లీ ఇది చిన్నపిల్లలు కొంతమంది క్యారెట్ తినరు, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో ఇలా కిచడీలో అన్ని కలిపి తింటారు. సో చిన్నపిల్లలకి యాక్చువల్లీ ఇట్స్ అ హెల్దీ ఫుడ్. ఎంత కన్సర్న్ చిన్నపిల్లల గురించి. యాక్చువల్లీ నాకు ఫిజియోథెరపీ కేసెస్ యాక్చువల్లీ చిన్నపిల్లలు ఎక్కువ వస్తాయి. అంటే యూ ఆర్ ట్రీటింగ్ రైట్ నౌ? యా, ఐ స్టార్ట్ లైక్ వి హావ్ పోస్టింగ్స్, వి గో దేర్. ఓకే ఓకే. కుక్కర్ పెట్టాసాక. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఉండనా? ఒక 3 విజిల్స్ వచ్చేస్తే టేస్టీ కిచడీ రెడీ అయిపోతుంది. సరే. సో చూస్తున్నారు కదండి టేస్టీ కిచడీ, అలాగే మన పర్ల్ చెప్పినట్టు చిన్నపిల్లలకి చాలా చాలా హెల్దీగా ఉండే ఒక డిష్ ఒక 3 విజిల్స్ వస్తే తయారైపోతుంది. అండ్ ఇంకా మాట్లాడాలనిపిస్తుంది పర్ల్తో. పాట పాడు చేస్తే బట్ పాడట్లేదు పర్ల్. ఎనీవేస్, 3 విజిల్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం, తర్వాత ఇంక మాట్లాడదాం. సో పర్ల్, ఐ థింక్ ఇది మన ఫైనల్ విజిల్. ఫైనల్ విజిల్, ఎస్. సో స్టవ్ ఆఫ్ చేయనా? ఒక 2 మినిట్స్ ఉండాలి. సరే, అయితే ఈలోపు గుజరాతీ అమ్మాయితో ఒక మంచి తెలుగు పాట పాడించాలి నేను. ఓకే. ఏ సాంగ్ వచ్చి? కొత్త బంగారం. నిజంగా నేనేనా? కొత్త బంగారంలో నుంచి మంచి హిట్స్ అది మా తెలుగులో. అండ్ ఆల్ ద సాంగ్స్ కూడా సూపర్ హిట్. చలో మంచి సాంగ్. నిజంగా నేనేనా, నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎవరో ఎవరో చేరి పైన తోస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీ పైన తోస్తున్నారా, హరే 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 రామా, మరీనా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నారు వచ్చు నాకు. మనం పాడుతుంటే విజిల్ కూడా వచ్చేస్తుంది, కానీ మంచి సాంగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది, తీసేద్దాం. ఓకే. ఆహా, సో మన వెజిటబుల్ కిచడీ రెడీ అయిపోయింది. సో ఇట్స్ రెడీ టు టేక్ ఇన్ సర్వింగ్ ప్లేట్ అన్నమాట. రెడీ టు హ్యావ్. సో సర్వింగ్ ప్లేట్ అక్కడ ఉంది, తీసేసుకుందాం. ఏమేమి వంటలు వచ్చు బాగా? నాకు సాంబార్ బాగా వచ్చింది. సాంబార్, సాంబార్ ఇస్ మై ఫేవరెట్. దేంతో తింటారు సాంబార్ని? ఐ మీన్ రైస్ విచ్ కాంబో, రైస్ అండ్ సాంబార్? రైస్ అండ్ సాంబార్ మై ఫేవరెట్ ఫుడ్. కిచడీ రెడీ అయిపోయింది, మీరు టేస్ట్ చేసి చెప్పండి నాకు ఎలా ఉంది. సో ఆడియన్స్ మీరు అందరు చూస్తున్నారు కదా, వేడి వేడి వెజిటబుల్ కిచడీ, ఆహా, పొగలు పొగలు వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉండబోతుంది అని నాకు అనిపిస్తుంది.
టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. ఫ్రై కిచిడి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఆయిల్, జీలకర్ర, చిల్లీ పౌడర్, ఆవాలు, ఉప్పు, పసుపు, ఆనియన్స్, బంగాళాదుంపలు, కరివేపాకు, బియ్యం, క్యారెట్, కందిపప్పు. ఫ్రై కిచిడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బియ్యం, కందిపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనకు సరిపడా నీరు వేసుకోవాలి. తర్వాత మనకు సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా కట్ చేసిన క్యారెట్ వేసుకుని కుక్కర్ పై మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్రై కిచిడీని సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే, ఫ్రై కిచిడీ రెడీ.